అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం మణికొండ దగ్గర గోల్డెన్ టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనకు ఒకటి 3 BHK అనేది సేల్కి వచ్చింది. ఇది రీసేల్ ఫ్లాట్ అండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది మనకి వీడియో వీడియో చూడకుండా నెంబర్ చూసి కాల్ చేస్తున్నారు. మనం డిస్క్రిప్షన్లో అనేది మెన్షన్ చేయమండి. ఇది గమనించండి, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయం. ప్రతి పిన్ అనేది ప్రాపర్టీకి సంబంధించింది. మనం మొత్తం వీడియోలోనే పెడతాము. వీడియో వాయిస్లోనే మొత్తం ఓవరాల్ అన్నీ మీకు పిన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అది దయచేసి గమనించి వీడియో మొత్తం చూడండి. మీ ప్రాపర్టీ ఏదన్నా అమ్మేది ఉందనంటే మా కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి. ఓకే, మీకు ఏ మీది విల్లా కావచ్చు, ఏ ప్రాపర్టీ అయినా, అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఏదైనా మనం సేల్ చేయబడుతుంది. మీకు ఏ ప్రాపర్టీ కావాలన్నా కానీ మేము ఇప్పిస్తాము. ఓకే, ప్రాపర్టీ విషయానికి వస్తే చూడండి, ఇది వచ్చేసి మనకి 4th ఫ్లోర్లో ఉంటుందండి. ఇది 4th ఫ్లోరు, ఇది 3rd ఫ్లోర్ లెక్క వస్తుంది. 3rd ఫ్లోర్లో ఉంటుంది, దీనిపైన ఇంకొక ఫ్లోర్ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి జీపీ అప్రూవల్ అండి. గమనించండి, జీపీ అప్రూవల్ ఆల్రెడీ ఇది లోన్లో ఉంది. ప్రాపర్టీ కూడా మీకు లోన్ ఇష్యూ అయితే ఏం లేదు. చూడండి, ప్రాపర్టీ విషయానికి వస్తే ప్రాపర్టీ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఓకే, ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు నచ్చితే సబ్స్క్రైబర్ చేసుకోండి. మనం సబ్స్క్రైబర్ చేసుకోమని ఎవరికి చెప్పము, ఎందుకంటే మీకు నచ్చితే మీరు ఆటోమేటిక్ కంపల్సరీగా సబ్స్క్రైబర్ చేసుకుంటారు. మేము అందువల్ల సబ్స్క్రైబర్ గురించి అనేది నేనైతే మాట్లాడను. ఓకే, కాకపోతే మీకు ఎక్కడన్నా ఇంట్రెస్ట్ ఉండి ఏ ఏరియాలో కావాలనుకుంటున్నారో కింద ఇచ్చే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ పేరు, మీ డీటెయిల్స్, మీ బడ్జెట్, ఏ ఏరియాలో కావాలనుకుంటున్నారో మీరు అది మాత్రం మెన్షన్ చేస్తే మీకు కావాల్సిన ప్రాపర్టీ డీటెయిల్స్ కానీ సెర్చింగ్ చేసి మీకు తీసుకొని వస్తాం. ఓకే, ఇప్పుడు దాకా మనం చూసింది ఇది వచ్చేసి సిట్టింగ్ ఏరియా అండి. గమనించండి, మీకు వీలైనంత వరకు అర్థం అవ్వడానికి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ స్ట్రైట్లో ఉన్నది వచ్చేసి మనకి డైనింగు, అది వచ్చేసి కిచెను, ఇది వచ్చేసి ప్రేయర్ గది. ఓకే, పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇది వచ్చేసి 1st బెడ్రూము. చూడండి, ఇది 1st బెడ్రూమ్ అండి. చూడవచ్చు ఇక్కడ ఒక విండో ఇచ్చారు మనకి. ఓకే, ఇది వచ్చేసి మనకి ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్, ఈ కబోర్డ్స్. చాలామంది మణికొండలో తక్కువ బడ్జెట్లో 3 BHK అని చెప్పి రీసేల్ అయినా పర్లేదని చెప్పి చాలామంది అడిగారు మాకు ఈ త్రీ మంత్స్లో. ఓకే, వాళ్ళ గురించి మనకి ఇక్కడ ఒక 15-20 ప్రాపర్టీస్ అనేది ఉన్నాయి. 1x1 షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం మేము. మీకు ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మాకు కాల్ చేయండి. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ అండి. ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డ్, ఎంత ఎస్ఎఫ్టి, ప్రైజ్ ఎంత అనేది మీకు మొత్తం వీడియోలోనే మెన్షన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయమాకండి. మీకు వీడియో ఏమైనా లెంత్ వస్తుంది అనిపిస్తే మాకు మీ కామెంట్స్ ద్వారా కానీ వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలియపరచండి. మ్యాక్సిమం వీలైనంత వరకు మీకు షార్ట్ పీరియడ్ అనేది పూర్తిగా వీడియో మీకు అర్థం కావాలన్న ఉద్దేశంతో తీయటం మీద తీయగలుగుతున్నాం. మనం వీడియో లెంత్ తీయాలని ఏం లేదండి ఉద్దేశం. ఓకే, చూడండి ఇప్పుడు మనకి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు వీడియో ప్రాపర్టీ గురించి మొత్తం తెలియాలి కాబట్టి చూడండి. ఓకే, ఇది వచ్చేసి మనకి ప్రేయర్ గది అండి. ఇది వచ్చేసి ప్రేయర్ గది మీకు, ఇది ఓపెన్. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా, ఇది డైనింగు, ఇప్పుడు చూడవచ్చు. ఓకే, ఇది డైనింగు, ఇది వచ్చేసి ఓపెన్ కిచెను, ఇది ఓపెన్ కిచెను, ఇది వాష్ ఏరియా అండి. ఇది వాష్ ఏరియా చూడవచ్చు, కబోర్డ్స్. ఓకే, ఇది వచ్చేసి మీకు వాష్ ఏరియా. చూడండి, ఇది వాష్ ఏరియా అండి. ఓకే, మీకు అక్కడ ఒక విండో అనేది ఇచ్చారు, చూడవచ్చు. ఇది వచ్చేసి మీకు హ్యాండ్ వాష్, ఇక్కడ చూడండి, ఇది హ్యాండ్ వాష్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి. మీకు అక్కడ వచ్చేసి విండో అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు.
कबोर्ड्स ओके फुल स्टोरेज कबोर्ड्स फुल चूड्स इधे मन अटैच बात्रूम इधर अटैच बात्रूम अंडी बात्रूम मन की लाइट लेदु ओके चूडंडी मन की थर्ड बेड्रूम इधर थर्ड बेड्रूम अंडी चूड़ा मूड बेड्रूम की मूड अटैच बात्रूम उ दी गमन थ्री बेड्रूम्स की थ्री अटैच बात्रूम्स उठाई चूड़ी अद्चे बालकनी इध विंडो इधे बेड्रूम संबंध अटैच बात्रूम चूड़े इंडियन इच्छा ओके इधे बालकनी बालकनी अंडी ग्रिल गोड़ इच्छा चूड़ी ओके इधी दीन डीटेल मन की थ्री बीहेके थर्ड फ्लोर उ थर्ड फ्लोर मन की फ्लाट मन कंटे దీనికి ఒక సెల్లార్ ఉంటుంది కాబట్టి కింద గ్రౌండ్ మన ఫై స్కోర్ ని గ్రౌండ్ కింద కౌంట్ చేస్తారండి అలా కౌంట్ చేస్తే థర్డ్ ఫ్లోర్ అవుతుంది ఓకే ఇది G+4 వస్తుందన్నమాట G అంటే గ్రౌండ్ కాదు సెల్లార్ ప్లస్ గ్రౌండ్ ఫై స్కోర్ ని గ్రౌండ్ కౌంట్ చేస్తారు ఎందుకంటే బిఫోర్ కన్స్ట్రక్షన్ లని అలాగే కౌంట్ చేస్తారు ఇది వచ్చేసి మనకి 7 టు 8 ఇయర్స్ ఓల్డ్ అండి ఓకే 59 లక్ష చెప్తున్నారు లైట్ నెగోషియేషన్ ఉంటుంది మూడో పేమెంట్ ని బట్టి ఎక్కువ ఉండదు ఎందుకంటే ఆల్్రెడీ కస్టమర్ మనకి 67 చెప్పాడు 67 65 చెప్తే కూడా మనం క్లయ కస్టమర్ తో మాట్లాడి నెగోషియేషన్ చేసి సార్ జెన్యూన్ రేట్ పెట్టేద్దామండి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మనకి అంటే మళ్ళీ ఆ రేట్ కూడా మళ్ళీ ఎక్కువ నెగోషియేషన్ చేస్తారేమో అని అడిగితే ఏ నెగోషియేషన్ చేసినా మీకు పడితేనే ఇవ్వండి ఆ రేట్ అని చెప్పాను ఓకే అందువల్ల మాక్సిమం మా ఛానల్ లో పెట్టే ప్రతి వీడియోస్ మేమే మాక్సిమం నెగోషియేషన్ మాట్లాడి ఓకే మీ దగ్గరికి తీసుకొని వస్తాను ఎక్కువ నెగోషియేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి మీకు ప్రాపర్టీ నచ్చి మా మోడా పేమెంట్ సింగిల్ పేమెంట్ అనే ఇది అని అంటే అప్పుడు సింగిల్గా ఎంత ఏ ప్రైజ్లో వస్తుంది అనేది మేము సింపుల్గా చెప్పేస్తాం ఓకే అండి ఇది డీటెయిల్స్ మళ్ళీ చెప్తున్నా 1370 స్క్వేర్ ఫీట్ ఫోర్త్ ఫ్లోరు నార్త్ ఫేసింగు 7 to 8 ఇయర్స్ ఓల్డ్ 59 lakhs ప్రైజ్ అండి మళ్ళీ చెప్తున్నాను 1370 SFT 3 BHK నార్త్ ఫేసింగు ఓకే నార్త్ ఫేసింగు ఫోర్త్ ఫ్లోరు దీనిపైన ఇంకొక ఫ్లోర్ ఉందండి మీకు 59 lakhs ఫైనల్ ప్రైజ్ ఇది దాంట్లో లైట్ నెగోషియేషనే ఉంటుంది ఇది గమనించండి వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్